సాయంతో బావిలో పడిన కారు రాకపోవడంతో బావిలోని నీరును తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. బావి చుట్టూ లైట్లను చేస్తున్నారు. ఇదే విషయంపై ముల్కనూరు నుంచి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూరుకు సంబంధించి మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు వెళ్తున్న కారు డివైడర్ పక్క నుంచి ఢీకొని బావిలో కూడా పడిపోయింది. అయితే 11 గంటలకు జరిగిన ఘటన మాత్రం ఇప్పటికీ ఏదైతే రెస్క్యూ టీమ్తో కూడా ప్రయత్నాలు చేస్తున్నారో, అసలు ఈ ఘటన ఏం జరిగింది దానికి సంబంధించిన విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు చిగురుమామిడి ఎస్ఐ మధుకర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ ఘటన ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఏ విధంగా జరిగింది, స్థానికుల సమాచారం ప్రకారం ఏ విధంగా. ఈరోజు ఉదయం 10:40 సమయంలో నేను స్టేషన్లో ఉన్న సమయంలో నాకు ఒక 100 కాల్ మరియు స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కాల్ చేయగా వెంటనే మేము సీన్కి వచ్చేసరికి 10:45 వరకు ఈ 10:30 నుంచి 10:45 మధ్యలో ఈ సంఘటన జరిగినట్టు మాకు తెలుస్తుంది. వెంటనే రాగానే అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం ఒక స్విఫ్ట్ డిజైర్ కార్, సిల్వర్ కలర్ కారు, అందులో ఇద్దరు వ్యక్తులు కనిపించినట్టు వారు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బండి వేగం కూడా ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మేబీ ఇది అదుపు తప్పి పడి ఉండొచ్చు అనేది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మాకు తెలుస్తుంది. అందులో పడ్డ వెహికల్ యొక్క వివరాలు దాన్ని తీసిన తర్వాతనే అందులో ఎంతమంది ఉన్నారు దాని యొక్క వివరాలు పూర్తిగా తెలియగలుగుతాయి. సుమారు 3 గంటల నుంచి మా ఉన్నతాధికారులు, ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరి యంత్రాంగం కూడా శ్రమిస్తూ ఉన్నాము. తొందరలోనే బండిని కూడా బయటకు తీస్తాం. అంటే ఇప్పటికీ దాదాపు ఒక 5 గంటల సమయం కూడా పట్టింది. ఇప్పటికి కూడా రెస్క్యూ టీమ్స్ ఇటు అగ్నిమాపక రెస్క్యూ టీమ్స్ కానీ అదేవిధంగా ఫిషరీస్ రెస్క్యూ టీమ్ కానీ చాలా వరకు అందరు కూడా రావడం జరిగింది. ఇంకా కూడా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అది పడిపోతుంది, క్రేన్ ద్వారా కూడా పడిపోతుంది. ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ కానీ ఏదైనా రెస్క్యూ టీమ్స్ను పిలిపించే అవకాశం ఉన్నదా, ఏ విధంగా ఉండవు? తప్పకుండా హయ్యర్ ఆఫీసర్ పిలిపించేసి గజ ఈతగాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఈతగాళ్ళు మామూలుగా ఈత వరకు 10 గజాల వరకు అయితే వాళ్ళు రెస్క్యూ చేయగలుగుతారు, కానీ ఈ దాదాపు 15 నుంచి 20 గజాలు లోతుండి నీరు కూడా మొత్తం ఫుల్గా ఉండడం వల్ల గజ ఈత ఇప్పుడు ఉన్న ఈతగాళ్ళ వరకు అది సాధ్యం పడట్లేదు. మరియు ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ పరికరాలతో కూడా అది రావడానికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మా ఉన్నతాధికారులు తెలిపి ఎన్డీఆర్ఎస్ సిబ్బందిని కానీ పెద్ద పెద్ద హిటాచీ వాటిని కూడా తీసుకొచ్చి తొందరలోనే ఆ వెహికల్ బయట తీసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు అది పోలీస్ అధికారులు అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ ముల్కనూరు సర్పంచ్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఇక్కడ స్థానికులు మీకు ఏ టైంలో చెప్పారు, వచ్చినప్పటి నుంచి ఏ విధంగా జరుగుతుంది? స్థానికంగా 10:45 తెలిసింది మాకు. మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారు కూడా ఇమీడియట్ రావడం జరిగింది. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన కరీంనగర్ కొత్తపల్లి వాడే రోడ్లో అదుపు తప్పి లెఫ్ట్ నుండి రైట్కి వచ్చి బావిలో పడడం జరిగింది. ఇక్కడ చూసిన స్థానికులను కూడా తెలుసుకుంటే అదే విషయం చెప్పారు. గజ పడేటప్పుడు అందులో ఎవరైనా ఎంతమంది ఉన్నారని ఏమైనా చూసారా, ఏ విధంగా ఉంది? ఇద్దరు చూశారు, 4 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. స్థానికంగా ముందట ఒకళ్ళు డ్రైవరు ప్లస్ వెనక 4 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఘటన స్థలం దగ్గర ఉన్నాము. అయితే ఇప్పటికీ కూడా రెస్క్యూ టీమ్ ద్వారా కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ క్రేన్లు రావడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే గజ ఈతాలతో పాటు ప్రతి ఒక్క ఏదైతే ఫిషర్స్ టీమ్ రెస్క్యూ టీము అదేవిధంగా ఇటు ఏదైతే ఫైర్ ఇంజన్కి సంబంధించిన రెస్క్యూ టీం కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ 5 సార్లు కూడా ఈ ఏదైతే ఈ ప్రాంతానికి కూడా ఏదైతే క్రేన్ ద్వారా కూడా తాడు వేసి తీయడానికి ప్రయత్నించినప్పటికి కూడా తాడు 4-5 సార్లు కూడా తెగి పడడం జరిగింది. మళ్ళీ కూడా ఏదైతే రోడ్ సైడ్ ఉన్న క్రేన్ను మళ్ళీ వేరే ప్లేస్కి చేంజ్ చేసి మళ్ళీ ఈ క్రేన్ ద్వారా కూడా ఏదైతే ఆ కారులో ఉన్న వ్యక్తులను తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఇది కొత్తపల్లి నుంచి ముల్కనూరుకు అంటే ఈ హుస్నాబాద్ రూట్లో వెళ్ళే సమయంలో అతివేగమే కారణమని కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పటికీ చాలా వరకు కూడా చాలా సమయాల్లో కూడా ప్రయత్నించినప్పటికి కూడా కారులో ఉన్నవారు కారును తీయలేకపోతున్నామని చెప్పేసి అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా హయ్యర్ రిస్క్ టీమ్ను కూడా పిలిపించి తొందరనే వాళ్ళని తీసి కారును కూడా తీసేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. దాదాపు బావి లోతు మాత్రం 20 మీటర్లు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఏదైతే కారును కూడా తీయలేకపోతున్నారు. అయితే మొత్తం ఇంకా దాదాపు 6 గంటలు ప్రయత్నించినప్పటికి కూడా కారు రాకపోవడం, ఇంతమంది రిస్క్ టీం వాళ్ళు పనిచేసినప్పటికి కూడా కారును కూడా తీయలేకపోతున్నారు. ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ కానీ హయ్యర్ ఆఫీసర్ డిసిజన్ ప్రకారం ఇంకా ఏదైతే స్విమ్మర్స్ను కానీ గజ ఈతగాళ్ళను ఇంకా పర్ఫెక్ట్ ఇందులో ఏదైతే కారు మునిగినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఎవరు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఘటన స్విమ్మర్స్ను ఎవరైతే తీశారో వారిని మంచి నైపుణ్యం గల వ్యక్తులను కూడా తీసుకొచ్చేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఎస్ఐ మధుకర్ రెడ్డి మాత్రం చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఇటు బావి దగ్గరకు మాత్రం చేరుకున్న పరిస్థితి. ఇంకా కారు జాడగా మాత్రం ఇప్పటికి కూడా తెలియలేని పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నల్ సంజీతో సత్యనారాయణ, సీబీఐ న్యూస్, ముల్కనూరు, కరీంనగర్ జిల్లా.